దారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆ దారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలికోడి కూతతో పొత్తు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి కలవరమా ఈడు జోడు ఒక వరమా వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే పొలకరిలు చినుకులకు చిట్టపట్టలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన నువ్వు చెప్పింది అక్షరాల నిజం శారద. ఇక నుంచి కళ్యాణి మన కూతురే, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అది సరేనండి. ఈ విషయం కళ్యాణికి ఎప్పుడు చెప్తారు? చెప్పాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తున్నాను శారద. అలా అంటారేమిటండి, ఈ విషయం తనకు తెలియకుండా ఎలా దాస్తాం? మన సాంప్రదాయం ప్రకారం కళ్యాణికి జరిపించాల్సినవి కొన్ని ఉన్నాయి కదండి. చూడండి, సాంప్రదాయం అనేది మనిషి సంతోషంగా బతకడానికి ఉపయోగపడాలి, అంతేకాని ఆ సంతోషాన్ని మింగేసేలా ఉండకూడదు. నాకు కూడా అంకుల్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. తనకు జరిగిన అన్యాయాన్ని కళ్యాణికి చెప్పడం వల్ల తనకేమీ రాదు. దానికి బదులు చెప్పకుండా ఉంటే ఎప్పటికైనా తన భర్త తిరిగి వస్తాడు అన్న ఓ గుడ్డి నమ్మకంతోనైనా ఆ దురదృష్టవంతురాలు అలా అలా బతికేస్తుంది. కరెక్ట్గా చెప్పారు అల్లుడు గారు. ఈ విషయం మనం కళ్యాణికి ఎప్పటికీ తెలియనివ్వద్దు, మనలోనే దాచుకుందాం. నిజం చెప్పి ఓ అభాగ్యురాలి మనసు ముక్కలు చేసే కంటే ఆ నిజాన్ని దాచి ఆ మనిషికి అంతో ఎంతో సంతోషాన్ని మిగల్చటమే మంచిది. సరే, అలాగే కానివ్వండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడేదో హై లెవెల్ మీటింగ్ జరుగుతున్నట్టుంది, ఎజెండా ఏంటో నేను కూడా తెలుసుకోవచ్చా? మీ ఫేసులు చూస్తా అంటే బాగా కావలసిన వాళ్ళు ఎవరన్నా పోయారేమో అనిపిస్తాంది. అలాంటిది ఏమన్నా జరిగిందా ఏంటి? సరదా, వెళ్దాంరా. బావగారేమో మ్యాటర్ చెప్పకుండానే సతీ సమేతంగా వాకౌట్ చేశారు. విషయం ఏంటో నువ్వన్నా చెప్పురాక. ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దు మావయ్యా, నేను మాట్లాడే పరిస్థితిలో లేను, ప్లీజ్ వెళ్ళిపో. బావగారేమో తను వాకౌట్ చేస్తే నువ్వేమో ఏకంగా నన్నే గెటౌట్ అంటున్నావా? పోనీ నువ్వన్నా చెప్పు బ్రదరు. ఇది మీకు సంబంధం లేని విషయం, ప్లీజ్. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? ఈ ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్ననే విషయాన్ని మీరందరూ రాను రాను మర్చిపోతున్నారులే. ఈ మధ్య అసలు ఈ ఇంటి పని మనిషికి తెలిసిన అన్ని విషయాలు కూడా నాకు తెలియటం లేదు.
ఓకే, ఆ పని మనిషి గారినే అడుగుతాను, తనైనా చెబుతుందో లేదో. మావయ్య, దయచేసి నువ్వు కళ్యాణిని ఏమి అడగొద్దు. అంతేకాదు, ఇంకెప్పుడు కళ్యాణి జోలికి వెళ్ళొద్దు. సరే, ఎవరిని అడగను, నా సొంత బ్రెయిన్తోనే ఆలోచించి నేనే తెలుసుకుంటాను. ఇదిగో ఇది ఉంచు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇంత మంచి పనికి డబ్బులు తీసుకోకూడదు అనుకున్నాను, కానీ కొన్ని ఖర్చులు ఉండడం వలన. ఏం పర్లేదు, నువ్వు అడగలేదుగా. నువ్వు చేసిన హెల్ప్కి ఇవ్వాలనుకుని నేనే ఇచ్చాను, ఉంచుకో. లెటర్ మాత్రం చాలా బాగా రాశావు. థ్యాంక్ యూ సార్. చదువుతుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒకప్పుడు పత్రికలు చిన్న చిన్న కథలు రాసిన అనుభవం ఉంది సార్, అది ఇప్పుడు పనికి వచ్చింది. అచ్చరే, ఆ లెటర్లో రాసిన అడ్రస్ మీ ఇంటిదేగా? అవును సార్, మా ఇంటి అడ్రస్సే రాశాను, మీరేగా చెప్పారు. అవును, ఇవాళ రేపో ఆ ఇల్లు పెట్టుకుంటూ వాళ్ళు రావచ్చు. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఏర్పాటు కూడా చేశాను సార్, వాళ్ళు ఎప్పుడు వచ్చినా భయం లేదు. గుడ్, వెరీ గుడ్. అలాగే అలాగే, చూద్దాంలే. శాలరీ తీసుకునే రోజున అడుగు, అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం కుమార్కి తెలియకూడదు. అబ్బే, మీకు తెలుసు నాకు తెలుసు అంతే. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే సార్. పైన రాజు. ఏంటి సార్, ఏం కావాలి? ఏంటి, నువ్వు వాడు ఏదో గుసగుసలాడుకుంటున్నారు, దేని గురించి? అదా, అది కొంచెం పర్సనల్ విషయం సార్. ఎవరికి పర్సనల్? ఏం లేదు సార్, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. రామ్ గారిని ఓ 1000 రూపాయలు అప్పడిగాను సార్, జీతం ఉద్యోగం ఇస్తానన్నారు, అంతే సార్. మేనేజర్ గారు పిలిచినట్టున్నారు, వస్తాను సార్. వీడు చెప్పింది ఖచ్చితంగా అబద్ధం, ఏదో ఉంది. 2-3 రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది. అనుకుంటా ఇందులో ఉన్న ఇంటి నెంబర్ అదే. అయితే వెళ్ళి మాట్లాడదాం పద. ఇల్లేనంటారా? మనం రావాల్సిన చోటికి వచ్చాం, అటు చూడు. అతనేనన్నమాట కళ్యాణి భర్త. బాబు, ఈ ఇంట్లో లక్ష్మి గారని. ఎవరు కావాలి బాబు? లక్ష్మి గారంటే మీరేనా? అవును. నా పేరు గోవర్ధన్. మీ కళ్యాణం ఉంటుంది మా ఇంట్లోనే. మీరా? రండి రండి రండమ్మా, కూర్చోండి బాబు. మీరు కూర్చోండమ్మా.
నేను రాసిన ఉత్తరం చదువుకొని ఇక్కడికి వచ్చారన్నమాట. అవునమ్మా, జరిగింది తెలుసుకొని నేను చాలా బాధపడ్డాం. కళ్యాణి ఎంతో మంచి అమ్మాయి, తనకింత అన్యాయం జరగాల్సింది కాదా? మంచి వాళ్ళని కష్టాల్లో ముంచెత్తడం ఆ దేవుడి కలవాటే కదమ్మా. వాడు కళ్యాణిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కాపురానికి తీసుకొస్తున్న రోజే రైల్వే స్టేషన్లో ఇద్దరూ విడిపోయారు. ఆ ఎడబాటు శాశ్వతమైపోతుందని మేం కల్లా కూడా అనుకోలేదమ్మా. తప్పిపోయిన కళ్యాణి కోసం వాడు వెతకని చోటంటూ లేదు. ఆ వెతుకులాటలోనే ఓ రోజు లారీ కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడమ్మా. పోతూ పోతూ వాడు నాతో అన్న మాటలు నా చెవుల్లో ఇంకా మారుమగుతూనే ఉన్నాయమ్మా. కళ్యాణి ఎక్కడున్నా వెతుకు పట్టుకొని తనకి మళ్ళీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించమని చెప్పి వెళ్ళిపోయాడమ్మా. ముసలిదాన్ని, నాకంత శక్తి లేదమ్మా. ఆ పనేదో మీరే చెయ్యాలమ్మా. కళ్యాణి గురించి మీరేమీ బాధపడకండి. కళ్యాణిని మేము మా బిడ్డలాగా చూసుకుంటున్నాం. అది నేనెప్పుడో తెలుసుకున్నానమ్మా. మీరు కళ్యాణి ఫోటో పేపర్లో వేయించిన రోజే ఆ విషయం అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా ఇల్లు వెతుక్కుంటూ రావడం చూశాక ఇంకా బాగా అర్థం చేసుకున్నాను. ఆ దురదృష్టవంతురాలికి మీరే ఏదో ఒక దారి చూపించాలమ్మా. చూడండమ్మా, ఆ దేవుడు కళ్యాణికి అన్యాయం చేశాడు, కానీ నేను మాత్రం కళ్యాణికి పూర్తి న్యాయం చేస్తానమ్మా. కళ్యాణ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఈ విషయంలో నేను మీకు ఎంతైనా హామీ ఇవ్వగలను. చాలు బాబు, ఈ ఒక్క మాట చాలు. పైలోకంలో ఉన్న నా బిడ్డ ఆత్మ ఎంతో సంతోషించుంటుంది. మరి మేము వెళ్ళొస్తాము. లత, ఇవాళ రాఖీ పండగ కదా, మరి నువ్వు నీ తమ్ముడికి రాఖీ కట్టొచ్చావా? అది మన పండగ కాదు, ఇలాంటివన్నీ మా ఇంట్లో జరుపుకోం. ఆ కరెక్టేలే. ఆ పూనం చూడు, చేతిలో ఎన్ని రాఖీలు పట్టుకుని కూర్చునుందో. ఈ పండగొస్తే చాలు, అది పెద్ద హడావుడి చేస్తుంది. మన హాస్పిటల్లో ఎంతమంది మగాళ్ళు పనిచేస్తున్నారో అంతమందికి రాఖీలు కట్టేస్తుంది. పాపం నాలాగే దానికి ఒక్క అన్నయ్య కూడా లేడంట. రాఖీ కట్టాలని నాకు అనిపిస్తుంది లత, దాన్ని అడిగి ఒకటి తీసుకుంటాను. ఏ పూనం, నాకు ఒకటి ఇవ్వవే. లత, దీని దగ్గర ఇంకా ఉన్నాయే, నువ్వు కట్టావా? నో ప్లీజ్, నా కొలతలో చాలా పనులున్నాయి.
వస్తాను. అతనేమిటి, మీ ముగ్గురం కడితే కట్టించుకున్నాడు, నీ చేతి కూడా కట్టించుకోమంటే నో అని వెళ్ళిపోయాడు. ఒకవేళ మా శివన్నయ్య మనసులో నువ్వు. నేను వెళ్తున్నాను, నువ్వు తర్వాత రా. ఏదో ఉంది. ఒకసారి నిన్ను రమ్మంది, వెళ్ళు. ఎందుకమ్మా? ఓ, కాఫీ ఏమన్నా కావాలేమో. ఉండండి, ఒకేసారి కాఫీ కలుపుకొని తీసుకువెళ్తాను. కళ్యాణి, నిన్ను పిలిచింది అందుకు కాదులే కళ్యాణి, నీతో ఏదో మాట్లాడాలంట. నాతో మాట్లాడాలా? అమ్మగారికి నాతో మాట్లాడాల్సింది ఏముంటుందమ్మా. సర్లేండి, వెళ్తాను. పిలిచారట? ఏం కావాలమ్మా? ఆయన నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటమ్మా? రేఖమ్మ గారేమో అలా చెప్పారు, మీరేమో ఇలా చెప్తున్నారు, అసలు ఏమిటి విషయం? చెప్తాను, అలా కూర్చో కళ్యాణి. అయ్యగారు, నేను మీ ముందు కూర్చోవడమా? భలే చెప్పారులేండి, నేను ఇట్టాగే నుంచుంటాను, విషయం ఏమిటో చెప్పండి. నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మేము నిన్ను బాగానే చూసుకుంటున్నాం కదా. అలా అడుగుతారేమిటయ్య గారు? ఓ పని మనిషిని మీ అంత బాగా ఎవ్వరూ చూడరు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తూ ఉంటుంది, నేను నిజంగా ఈ ఇంట్లో పని మనిషినా, లేకపోతే ఈ ఇంటి అమ్మాయినా అని. నిన్ను నా కూతురుగానే భావించి ఒక మాట అడగాలనుకుంటున్నాను కళ్యాణి. అడగండి అయ్య గారు, ఆలోచిస్తారేమిటి? ఏమి లేదు, మా అందరికీ సేవలు చేయటంలోనే నీ జీవితం గడిచిపోతుంది. అంతకు మించి ఏ అచ్చట ముచ్చట లేకుండా పోయింది. నాకేంటయ్య గారు, మీరు నా పట్ల చూపించే ఆదరమే నా అచ్చట, అమ్మగారు నా మీద చూపించే మమకారమే నా ముచ్చట. నాకేం తక్కువైంది? ఆడదానికి అసలైన ఆదరణ దొరికేది భర్త దగ్గరే కళ్యాణి. అతను లేకుండా ఎంతమంది ఉండి ఎంత ప్రేమగా చూసుకున్నా ఆ లోటు లోటుగానే ఉంటుంది. నిజమే అనుకోండి, దానికి మనమేం చేయగలం? ఆయన వచ్చేంత వరకు. మీ ఆయన ఎప్పటికైనా తిరిగొస్తాడని నువ్వింకా నమ్ముతున్నావా కళ్యాణి? వస్తారమ్మా, తప్ప.
తప్పకుండా వస్తారు. రాడు కళ్యాణి, రాలేదు. అయ్యగారు. అవునమ్మా, ఇన్ని రోజులైనా అతను రాలేదంటే ఇంకెప్పటికీ రాడని అర్థం. అలా ఎందుకు అనుకుంటున్నారు అయ్యగారు? నేనిక్కడున్నట్టు ఆయనకి తెలియదేమో. లేదు కళ్యాణి, ఆయన చెప్పింది కరెక్టే. అతను ఇంకెప్పటికీ రాడు. నువ్వింకా అతని కోసం ఎదురు చూడటం వల్ల ఉపయోగం లేదు. అందుకని మీరే చెప్పండి. ఏంటయ్య గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఇద్దరు? మేము నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం కళ్యాణి.